अंदर की नमस्ते अंडी मैं गार्डन लैब्स की स्वागत मैं वीडियो लक्की प्लांट चूप्चना लक्की प्लांट वाल मन के लक कल एम चेयली अने लक्की प्लांट इला दाने जाग्रत मन कावाली अभी एला मट्टी अने डीटेल मोतम चूपस्ना वीडियो स्किप कंप्लीट चूँगी यह प्लांट इंग्लिश जेड प्लांट अंटारु तेलुगुलो जाडे प्लांट अंटारु चाला मंदी लक्की प्लांट पिलुस्तारु दीन्नी लक्की प्लांट मनम इंट्लो डेकोरेटिव पीस अलागे आफीस अलागे मनम एवरिकैना गिफ्ट इव्वाली अनुकुंटे प्लांट गिफ्ट इस्ते चाला बागुंटुंदी प्लांट मट्टी विषयानिकि वस्ते प्लांट एक्कुव वाटर अवसरं उंडदंडि वाटर एक्कुवडं वल्ल चेट्टु पाडैपोतुंदि तक्कुवडं वल्ल कूडा चेट्टु पाडैपोतुंदि अन्नमाट चेट्टु वाटर एक्कुवैतेनेमो वेर् व्यवस्थ अन्नदि खराब अयिपोयि चेट्टु चच्चिपोयि प्रमादं उंटुंदि वाटर तक्कुव अयिते आ आकुलु येल्लो कलर वच्चि रालिपोतायंडि मोत्तमु सो अंदुकने दानि दृष्टिलो पेट्टुकोनि मन मट्टी मिश्रमं अयिते तयारु चेसुकोवालंडि गार्डन सॉइल कोकोपीट मेन्यूर नीम पाउडर एंड कुछ सैंड अंडी को इसक कलपाली इवन कल मन मट्टी मिश्रम तैयार चेसुकोवाली आ मट्टी मन मोक्कैते वाडुकोवाल्सि चीड़पीडते एमी उंडदंडि दीनिकि वाटर मात्रमु मनमु मट्टी मोत्तं ड्रई अयिनंकने इव्वाली मनं चूसुकोनि इव्वालंडि मट्टिनि मेरे अब्जर्वेशन चेसినట్లయితే నేను చెట్టు మొదట్లో ఒక కైన్ వేశానండి మీరు చూడండి కనిపిస్తుందా కాది మనకు కొమ్మలు అడ్డంగా వస్తున్నాయి సో దాని పక్క జరుపుతున్నాను నేను మీరు అబ్జర్వేషన్ చేసినట్లయితే అది మనకు క్లియర్ గా కనిపిస్తుందండి అలా చెట్టు మొదట్లో ఇప్పుడు ఒక కైన్ ఉంచుతారండి చాలా మందికి ఇది తెలుసు ఇది నమ్ముతారు కూడా ఈ ప్లాంట్ లక్కీ ప్లాంట్ పెంచే వాళ్ళైతే చాలా వాళ్ళకి ఐడియా ఉంటుందండి ఇది మనం ఆ చెట్టు మొదట్లో 5 రూపాయల కైన గాని 10 రూపాయల కైన గాని గోల్డ్ కలర్ ఉండే కైన ఎప్పటికీ కూడా మనం ఆ చెట్టు మొదట్లైతే ఉంచాలి అండి అలా ఉంచడం వల్ల ఏమవుతుంది అంటే మనకు కొంచెం పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మన చేసే పనులను సక్సెస్ అనేది వస్తుంది అండ్ కొంచెం మనకు మన ఫైనాన్షియల్ గ్రోతింగ్ కి మనకు ఒక వేస్ దొరుకుతాయని మాత్రం చాలా మంది నమ్ముతారండి అది ట్రూ కూడా అందుకనే ఎప్పుడు ఆ కైన్ మాత్రమే ఆ చెట్టు మొదట్లో ఉంచుతారండి తీయరు అలా పెట్టి మనం ఎప్పుడైతే మన ఇంటికి ఎదురుంగా పెట్టుకోవాలంటే ఇంటి ముందు బాగానే పెట్టుకోవాలి ఈ ప్లాంట్ అయితే ఇంటి చెట్టు వల్ల లక్క కలిసి వస్తుందా అంటే yes అనే అంటానండి నేను ఎందుకు అనంటే మనం ఒక మొక్కలో మనం ఔషధ గుణాలను చూస్తున్నాం కొన్ని మొక్కల్లో మనము విషపూరిత మొక్కల్ని చూస్తున్నాం కొన్ని మొక్కల్లో దైవత్వాన్ని చూస్తున్నాం అలాగే కొన్ని మొక్కల్లో మనకు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే మొక్కలు కూడా ఉంటాయండి అవి చాలా మంది నమ్ముతారు కూడా ఇప్పుడు మనం మనీ ప్లాంట్ను చూసుకోవచ్చు అలోవెరా చూసుకోవచ్చు బాంబా ప్లాంట్ చూసుకోవచ్చు ఇవన్నీ మనకు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే మొక్కలండి సో ఆ మొక్కలల్లో ఇది కూడా ఒకటి లక్కీ ప్లాంట్ మొక్క అయితే కంప్లీట్ గా ఎండక కాకుండా కంప్లీట్ గా నీడక కాకుండా షమిషర్లో పెట్టుకుంటే అయితే మంచి రిజల్ట్ ఉంటుందండి చాలా బాగా హెల్తీగా పెరుగుతుంది ఇది ఒక 2 ఇంచుల మొక్క మనకు దొరికితే మనం ఎన్ని మొక్కలైనా తయారు చేసుకోవొచ్చండి ఇది హ్యాపీగా పెంచుకోవొచ్చండి ఈజీ గ్రోతింగ్ బట్ స్లో గ్రోతింగ్ అయితే ఉంటుందండి మీరు చూస్తున్నట్లయితే నేను ఇంకొక తోటలో కూడా పెంచుకున్నాను నేను చిన్న తోటలో ఉన్న మొక్కనే నేను తెచ్చి పెట్టుకున్నది ఆ తర్వాతనే ఈ పెద్ద తోటలో మొక్క పెరిగింది చాలా డేస్ అవుతుంది నా దగ్గర ఉండబట్టి స్టెమ్ కట్టింగ్ తో ఈ మనం ఈ మొక్కని ఎలా ప్రాపగేట్ చేయాలో చూద్దామండి మన చెట్టు నుంచి నేనైతే ఒక స్టెమ్ కట్టింగ్ తీసుకుంటున్నాను దాంట్లో రెండు చేస్తానండి మనం ఒక 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది దానికి सो मन कल रेडी नीन इंकोटी कट चुस्कने कोम को नार वेक चूस ओपिक चूस ना प्राब्लम लेकिन स्ट्रांग काबट्टी चाल रोज मग काबी नाजी वाई मन मोख प्रापगेटे काबी ने लाइट कोना इद्त कल मट्टी मिश्रमी ఇందులో ఇప్పుడు మనము మొక్కైల నాటుకోవాలనేది అయితే చూద్దాం
ఈ మొక్కకు మనం కింద ఉన్న ఆకులైతే తీసేయాలండి. ఎందుకు అనంటే మనం మట్టిలో పెడుతున్నప్పుడు ఆకులు ఉండకూడదు. మనం ఒక రెండు మూడు స్టెప్స్ ఉన్న ఆకులైతే తీసేసుకుందాం. ఆకులు తీసేటప్పుడు కూడా నార వెళ్ళకుండా మాత్రము కొంచెం నెమ్మదిగా తీసుకోండి. అలా ఆ మూడింటికైతే ఆకులు నేను తీసేసుకున్నానండి. ఇప్పుడైతే మనం ఒక చిన్న అలోవెరా ముక్క తీసుకుందాం. ఆ అలోవెరా ముక్కలో అలోవెరా ముక్కని ఆ జెల్లీ ఉంటుంది కదండి లోపల, ఆ జెల్లీలో మనం తీసుకున్న ఆ ముక్కలనైతే ఆ కింద బాగాన ఆ జెల్లీ మొత్తము మనం పెట్టాలండి. అలా పెట్టడం వల్ల మనకు తొందరగా నాటుకుంటుంది, చెట్టు పాడవకుండా కూడా ఉంటుంది. మనం ముందు తీసుకున్న మట్టిలో అలా పెట్టేసుకోవడమే అన్నమాట. ఇంకా అలా పెట్టుకున్న తర్వాత కొంచెం మనం మట్టి అయితే ప్రెస్ చేసుకోవాలండి, కొంచెం మనం పెట్టిన మొక్కల చుట్టూ. ఇప్పుడైతే కొన్ని మనం వాటర్ వేసేసుకుందాం. వాటర్ కూడా కొన్ని వేసుకోవాలి, ఎక్కువ అవసరం ఉండదు. అందండి ఒక 1 మంత్ మనకు 2 మంత్లో అయితే మనకు ఆ మొక్కలకైతే రూట్స్ ఫామ్ అవుతున్నాయి. మనం 3 మొక్కలు పెట్టుకున్నాం కదా, ఆ 3 మొక్కలు 3 తొట్లో కూడా షిఫ్ట్ చేసుకుంటే మనకు 3 ప్లాంట్స్ అయితే తయారైపోతాయి అన్నమాట. మనకు 1.5 మంత్లో మనకైతే మంచిగా రూట్స్ ఫామ్ అయితే వెంటనే మనం పెద్ద తొట్లకు షిఫ్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా. మన మొక్క గ్రోతింగ్ ఆగిపోయింది, మొక్క ఎదుగుతలేదు అన్నప్పుడు కొంచెం నీమ్ పౌడరు మెన్యూరు కొంచెం యాడ్ చేస్తే సరిపోతుందండి. మీకు ఏమన్నా చీడపీడ పట్టుతుంది, చెట్టు పాడవుతుంది అనుకున్నప్పుడు మట్టుకు కొంచెం ఫర్టిలైజర్ అయితే ఇవ్వండి, స్ప్రే చేయండి. అవి హ్యాపీగా పెరుగుతాయి, అంతకన్నా పెద్ద మెయింటెనెన్స్ ఏం అక్కర్లేదండి దీనికైతే. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.